ఈ లెజెండ్ ఆఫ్ టార్జన్ ప్రపంచం వ్యాప్తంగా జూలై 1న మీ ముందుకు వస్తూ ఉంది. ఆంధ్ర తెలంగాణ కలుపుకొని దాదాపు మొత్తం ఈ సినిమా 150 సెంటర్లో రిలీజ్ అవబోతా ఉంది. అసలు ఆల్ డిజిటల్ ఫార్మాట్ అయితే ఈ సినిమా దాదాపు 300 సెంటర్ రిలీజ్ అవ్వాల్సింది. బట్ ఇప్పుడు కొత్త ఫార్మాట్ అడ్వాన్స్ టెక్నాలజీతో ఈ 2K ఫార్మాట్ కింద వస్తూ ఉంది. దాదాపు ఇంతకుముందు కూడా ఈ జంగల్ బుక్ సినిమా, కంజూరి పార్ట్ 2 ఈ అన్ని సినిమాలు ఇప్పుడు ఫార్మాట్ చేంజ్ అయిపోయిస్తే 2K కింద వస్తూ ఉంది. 2K అంటే మామూలుగా మన ఛానల్లో టీవీ చూస్తూ ఉంటే మామూలు ఛానల్స్కి HD ఛానల్స్కి ఏం తేడా ఉంటుంది, ఆ తేడా దీంట్లో కూడా ఉంటుంది. ఈ అడ్వాన్స్ టెక్నాలజీ వల్ల విజువల్ ప్రకారం కానీ లేకపోతే సౌండ్ విజువల్గా కానీ చాలా అడ్వాన్స్గా ఉంటుంది, చాలా క్వాలిటీగా ఉంటుంది. సో దాదాపు ఇప్పటికే ఈ 2K ఫార్మాట్ అనేది ముందు మన ఇండియాలో లేదు. ఈ మధ్య కాలంలోనే మనకు ఇక్కడ అవుతుంది. ఫారిన్లో అయితే ఇప్పటికే దాదాపు ఆల్ సెంటర్స్ అక్కడ ఈ 2K ఫార్మాట్ కిందనే ఉంటుంది. సో ఇప్పుడే మన వాళ్ళు కూడా కొద్దిగా అడ్వాన్స్గా, ఇప్పుడు అంతకుముందు సినిమాలకి అయితే 120 సెంటరే ఉండేది, ఇప్పుడు ఈ సినిమాకి మళ్ళీ 30 సెంటర్లు పెరిగింది. దాదాపు 150 సెంటర్గా ఈ సినిమా రిలీజ్ అయిపోతుంది. టార్జన్ అనగానే మన తెలుగు ప్రేక్షకులకి, మన ఇక్కడ వాళ్ళకి చాలా దగ్గర ఉండే ఒక టైటిల్నే కాదు, ఈ సబ్జెక్ట్ పరంగా చూస్తే కూడా టార్జన్ మన తెలుగు నేటివిటీకి బాగా దగ్గర ఉండే సబ్జెక్ట్. ఇప్పుడు వరకు ఇంగ్లీష్ సినిమా నుంచే డబ్ అయింది మన తెలుగుకి కొన్ని సినిమాలు అయితేమి, హిందీ నుంచే టార్జన్ నుంచే కొన్ని సినిమాలు ఇక్కడ డబ్బింగ్ అయితేమి, ప్రతి సినిమాలు ఇక్కడ తెలుగులో మనకు బాగా ఆడింది, బాగా ప్లే చేసింది. సో ఆ నేటివిటీకి మనకు బాగా ఇక్కడ మన తెలుగు ఆడియన్స్కి రీచ్ అవుతుంది. అదే కాకుండా ఈ సినిమా కూడా AU సర్టిఫికెట్తో వస్తుంది కాబట్టి ప్రతి చిన్న పిల్లకాయల నుంచే ముస్లిం వాళ్ళ వరకు చూసుకునే ఫ్యామిలీతో కూడా కలిసి చూడాల్సింది చిత్రం. అది ఒక ఇంగ్లీష్ సినిమా అయినా కూడా అంతా ఫ్యామిలీతో కూడా ఎంజాయ్ చేయాల్సిన సినిమా. అయితే బొంబేలో వార్నర్ బ్రదర్స్ వాళ్ళ దగ్గర వేరే వాళ్ళు సౌత్ ఇండియా రైట్స్ ఉంటే రమేష్ అనే ఒక వ్యక్తి వాళ్ళకి ఆ సినిమా మేము కన్ఫర్మ్ చేసిన రోజు దాదాపు వాళ్ళకి 4-5 మంది కాంపిటీషన్ ఉంటే వాళ్ళు ఫస్ట్ ప్రయారిటీ మనకి ఇచ్చారు. కాబట్టి అడ్వాన్స్ టెక్నాలజీతో ఈ హాలీవుడ్లో చాలా ఏళ్ళుగా ఈ సినిమాని తీస్తున్నారు. దాదాపు చాలా మిలియన్స్ డబ్బులు దానిపైన ఖర్చు పెట్టేసే ఈ సినిమా ఈవెన్ 3D వర్షన్ కూడా ఉంది. 3D అండ్ 2D రెండు వర్షన్గా రిలీజ్ అవ్వబోతుంది. మాకు తెలిసే ఈ సినిమా ఒక ప్రూడ్ సబ్జెక్ట్, తప్పనిసరిగా మన ఆంధ్ర ప్రేక్షకులు ఈ సినిమాను చూసి ఆనందించేసే ఈ సినిమాకే మంచి మార్క్ ఇస్తారని నమ్ముకుంటూ ఉంటాం. వచ్చేసి హ్యారీ పోటర్ అనే సినిమా, ఇప్పుడు వరకు ఎన్ని పార్ట్స్ వచ్చింది హ్యారీ పోటర్స్లో, అన్ని సినిమాకి దర్శకత్వం వర్తించింది డైరెక్టర్ అతను. మళ్ళీ హీరో వచ్చేసి అలెగ్జాండర్, ఇప్పటికే హాలీవుడ్ మూవీలో 4 మూవీలు దాకా సినిమా యాక్ట్ చేసే ఉన్నారు అతను. అతనికి అక్కడ ఒక మంచి యాక్షన్ హీరోనే ముద్ర ఉంది. ఆమె హీరోయిన్ కూడా దాదాపు ఇంతకుముందు 2 సినిమాలు యాక్ట్ చేసే ఉంది, మార్కెట్ హీరోయిన్ పేరు కూడా. సో డెఫినెట్గా ఈ సినిమాకి అన్ని ప్లస్ పాయింట్ ఉంది కాబట్టి ఇది తప్పనిసరిగా మా నమ్మకం ఇది పెద్ద హిట్ అవుతుంది అని